ఒకప్పుడు అరబ్ దేశాలన్నిటికీ ఇరాన్ అంటే మంట, ఇరాన్కి వాళ్ళంటే మంట. ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య షియా సున్నీ విభేదం వివాదం. ఇప్పుడు అందరూ ఒక్కటవుతున్నటువంటి వేళ అసలు ఏం జరుగుతోంది? ఈ షియాలు సున్నీలు ఒక్కటవుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న దాని మీద ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వారు వెనకాల కూడా ఈ ఒకే మతంలో ఉన్నటువంటి రెండు వర్గాల సంఘర్షణ ఫలితం అన్నటువంటి పాయింట్ కూడా వినబడుతున్న దాని మీద అంతర్జాతీయ మీడియా బీబీసీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ చూస్తే, గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలా వరకు ముస్లిం మెజార్టీ దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలిపాయి. అయితే మధ్యప్రాచ్య రాజకీయాలు ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు వివిధ పార్టీల వైఖరిని బహిరంగపరుస్తున్నాయి. ఇస్లాంలోని ఈ రెండు శాఖల మధ్య వ్యత్యాసాలు ఈ ప్రాంతంలో రెండు ప్రధాన ప్రత్యర్థులైన సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య సంబంధాలు గుర్తు చేస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. హమాస్ దాడికి మరో కారణం ఏంటి అంటే సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంది. మతపరమైన విభజనల కారణంగా ఈ తీవ్ర రూపం దాల్చింది. ఈ రెండు దేశాలు ఇస్లాంలోని వివిధ శాఖలు అనుసరిస్తాయి. ఇరాన్ షియాల మెజార్టీ దేశం అయితే సౌదీ అరేబియా తనను తాను అగ్రసున్నీ శక్తిగా భావిస్తుంటుంది. గాజా స్ట్రిప్లో జరుగుతున్న వివాదంలోనూ వీళ్ళ మధ్య వైరుధ్యం కనిపిస్తోంది. అక్టోబర్ 2 ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడి చేసింది. ఇజ్రాయెల్ సౌదీ అరేబియాల మధ్య జరుగుతున్న చర్చలను విఫలం చేయడంలో భాగంగానే ఈ దాడి అనేది విశ్లేషకుల అభిప్రాయం. అసలు ఎందుకు ఇలా? దాడికి కనుక కారణం ఇదే అయితే ఇరాన్కు మూడు ప్రధాన శత్రు దేశాలు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండేది. అలాంటి ఒప్పందాలకు వాతావరణం కల్పించడంలో అమెరికా కీలకంగా వ్యవహరిస్తుంది. హమాస్ ఒక ప్రత్యేకమైన సున్నీ సంస్థ అయినప్పటికీ దశాబ్దాలుగా షియా మెజార్టీ దేశమైన ఇరాన్ నుంచి ఆర్థిక సైనిక సహాయాన్ని పొందుతోంది. అంతేకాదు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్కు మద్దతు ఇచ్చిన మిడిల్ ఈస్ట్లోని లెబనీస్ గ్రూప్, హిజ్బుల్లా, యమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఇద్దరు కూడా షియా గ్రూప్కి చెందిన వాళ్లే, ఇరాన్కి మిత్ర దేశాలే. అయితే ఇజ్రాయెల్ హమాస్లు సాధారణ ప్రజలకు హాని కలిగిస్తున్నారని సౌదీ అరేబియా ప్రిన్స్ తుర్కీ అల్ ఫైసల్ ఆరోపించారు. ఇదే సందర్భంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. సున్నీ షియా వర్గాల మధ్య విభజన ప్రవక్త మహమ్మద్ మరణంతో అంటే 632 ఏడి సంవత్సరం ప్రారంభమైందని చెప్తారు. ఎందుకంటే దీని తర్వాత ముస్లిం సమాజానికి నాయకత్వం వహించడానికి ఒక పోరాటం ప్రారంభమైంది. అది నేటికి కొన్ని మార్గాల్లో కొనసాగుతుంది. ఈ రెండు శాఖలు శతాబ్దాలుగా అనేక నమ్మకాలు ఆచరణ పద్ధతులు పాటిస్తున్నాయి. కానీ సున్నీ షియాల్లో చట్టం, ఆచారాలు, శాస్త్రం, సంస్థ వంటి అంశాల్లో తేడాలు ఉంటాయి. ఏళ్లుగా ఈ రెండు వర్గాలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తూనే ఉన్నారు. సిరియా నుంచి లెబనాన్, ఇరాక్ నుంచి పాకిస్తాన్ వరకు విభజనవాదాన్ని విస్తరించడంలో ప్రాంతీయ సంఘర్షణ పాత్రే కీలకం. కొన్ని చోట్ల సంఘాలని చీల్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం విశ్వసించే వారిలో ఎక్కువ మంది సున్నీ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు 90% ముస్లింలు సున్నీ శాఖను అనుసరిస్తారు. ఈ వర్గం ప్రజలు సున్నీని ఇస్లాంలోని అత్యంత సాంప్రదాయిక శాఖగా చూస్తారు. సున్నీ అనే పదం అహ్ల్ అల్ సున్నా నుంచి వచ్చింది. అంటే సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు. ప్రవక్త మహమ్మద్ ఆయన సహచరుల చర్యల ప్రభావంతో కూడిన ఆచరణ పద్ధతులు ఈ సంప్రదాయం సూచిస్తుందని వాళ్ళు భావిస్తారు. ఖురాన్లో ప్రవక్తలు చెప్పిన వాటిని సున్నీలు విశ్వసిస్తారు. వీరికి మహమ్మద్ ప్రవక్త అత్యంత పూజనీయులు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నేతలను తాత్కాలిక నాయకులుగా పరిగణిస్తారు. ఇకపోతే షియాలు ఎవరంటే, షియా ఒక రాజకీయ వర్గంగా మొదలైంది. షియా అనే పదానికి సాహిత్యపరమైన అర్థం షియాత్ అలీ, అంటే అలీ పార్టీ. ప్రవక్త మహమ్మద్ అల్లుడు అలీ ముస్లింలను నడిపించే హక్కు అలీ ఆయన వారసులకు మాత్రమే ఉందని షియాలు భావిస్తుంటారు. అలీ హయాంలో జరిగిన కుట్రలు, హింస, అంతర్యుద్ధాల కారణంగా ఆయన హత్య జరిగింది. అలీ మరణానంతరం ఆయన కుమారులు హసన్ లేదా హుస్సేన్లు ఖలీఫా కావాలని షియాలు విశ్వసించారు. అలా జరగకపోవడంతో వారసత్వాన్ని కోల్పోయారు. హసన్పై ఉమయ్యద్ రాజవంశం మొదటి ఖలీఫా అయిన మువావియా ద్వారా విషప్రయోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కర్బలా యుద్ధ భూమిలో హుస్సేర్ కుటుంబంతో సహా మరణించారు. షియాల్లో మతాధికారులకు సంబంధించినటువంటి శ్రేణి కూడా ఉంది. ఈ మత గురువులు ఇస్లామిక్ గ్రంథాలను అభ్యసిస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 12-17 కోట్ల మంది షియాలు ఉన్నారని చెప్తారు. ఈ జనాభా మొత్తం ముస్లిం జనాభాలో 10%. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, అజర్బైజాన్, యమెన్ కొన్ని అంచనాల ప్రకారం షియాలు అధికంగా ఉన్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, కువైట్, లెబనాన్, పాకిస్తాన్, ఖతార్, సిరియా, తుర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్లో షియాల జనాభా ఎక్కువగానే ఉంది. ఇకపోతే రాజకీయ ఘర్షణలు ఇద్దరు పాత్ర ఏంటంటే, సున్నీ పాలిత దేశాల్లో షియాలే ఎక్కువ పేదలు. వాళ్ళు తమను తాము వివక్ష అణచివేత బాధితులుగా భావిస్తుంటారు. కొంతమంది సున్నీ మిలిటెంట్లు షియాలపై ద్వేషాన్ని కూడా బోధిస్తుంటారు. ఈ రెండింటి మధ్య విభజన మిడిల్ ఈస్ట్ పొత్తులు, శత్రువులను నిర్ణయిస్తుంది. 1979 నాటి ఇరాన్ విప్లవం ఈ ప్రాంతంలో షియా ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ ఎజెండాను ప్రారంభించింది. గల్ఫ్ దేశాల్లోని సున్నీ ప్రభుత్వాలకు ఇది సవాల్గా మారింది. విప్లవం తర్వాత ఇరాన్ చేసిన విధానంలో భాగంగా అది దేశం వెలుపల ఉన్న షియా పార్టీలు మిలీషియాలకు సహాయం చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు లెబనీస్ అంతర్యుద్ధంలో ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదే సందర్భంలో షియా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సున్నీ ప్రభుత్వాలు దేశం వెలుపల ఇతర ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో సున్నీ మిలిటెంట్ గ్రూప్ అయిన తాలిబాన్ ఈ విధంగానే ఉనికిలోకి వచ్చింది. తాలిబాన్లు తరచూ షియా మత స్థలాలపై దాడులు చేస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి శత్రువుగా ఇప్పుడు ఇరాక్, సిరియాలో తాజా సంఘర్షణ కూడా దీనిలో ఒకటిగా మారింది.
సున్నీల్లో యువకులు ఈ దేశాల్లో చాలా వరకు తుపాకులు పట్టుకుంటారు. ఈ సున్నీ గ్రూపులన్నీ అల్ఖైదా భావజాలానికి ప్రవేశమయ్యాయి. ఇరాక్ సిరియాల్లో షియాలు ప్రభుత్వ దళాలతో కలిసి పోరాడుతున్నారు. అయితే ఇరాన్ సౌదీ అరేబియాలు రెండు సున్నీ భావజాలం కలిగిన ఇస్లామిక్ దేశాన్ని ఉమ్మడి శత్రువుగా భావిస్తుంటాయి.